ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు 163 బాటిల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమ మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమ మద్యం తరలిస్తున్న వారు గుంటూరుకు చెందిన నిందితులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 2 ఫోన్లతో పాటు అక్రమ మద్యం తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సిఐ మణికంఠ తెలిపారు. తెలంగాణకి చెందిన మద్యం అక్రమంగా రవాణా అవుతున్నటువంటి సమాచారం ముందస్తు సమాచారం రావడంతో విఆర్ఓ గారు విఆర్ఏని తీసుకుని ఈ యొక్క చిలకలు టోల్ ప్లాజా దగ్గర ఈ యొక్క వాహనములు తెలిగి చేర్చగా తెలంగాణ రాష్ట్రంలోని రామాపురం క్రాస్ రోడ్ నుంచి చిత్తూరు పట్టణంలో ఈ విధంగా మద్యవశేషాలను రవాణా చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులను ఈ ఆటోలో గుర్తించడం జరిగింది. ఆగస్టు 15 డ్రై డే ఉన్న సందర్భంగా ఆ రోజు మరింత ఎక్కువగా లాక్కోవడాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్తామని చెప్పి వీరు పేర్కొనడం జరిగింది. వీరి వద్ద నుంచి మొత్తం కూడా 163 బాటిల్స్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి యొక్క మద్యం బాటిల్స్ యొక్క మొత్తం విలువ 1,12,000 రూపాయలు సుమారు ఉంటుందని అంచనా వేయడం జరిగింది.